అగ్గి తెగులుతో జీడి పంటలు నష్టపోయిన గిరిజన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకుని ఎకరాకు ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు మంగళవారం వాలాబు పంచాయతీలో పర్యటించి అగ్గి తెగులుతో నష్టపోయిన జీడి తోటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు దేవరాపల్లి నుండి నాతావరం వరకు తొమ్మిది మండలాల్లో అత్యధిక మంది గిరిజన రైతులు జీడి పంటలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు రైతు భరోసా లాంటివి పథకాలు గిరిజనులకు సక్రమంగా అందడం లేదన్నారు గిరిజనులకు ఉన్న అత్యధిక భూములు అసైన్డ్ భూములని అవి సక్రమంగా ఆన్లైన్ చేయకపోవడంతో పథకాలు అందడం లేదన్నారు ఆర్ట్ కల్చర్ అధికారులు పంటల సమయంలో సలహాలు సూచనలు ఇవ్వడం గ్రామాల్లో పర్యటించడం వంటి చర్యలకు పూనుకోకపోవడం వలనే రైతులు నష్టపోతున్నారని తెలిపారు జిల్లాలోని ఈరోజు మొత్తం జీడి రైతుల యొక్క పరిస్థితి అగమగోచరంగా ఉంది మొత్తం తోటలన్నీ కూడా పూర్తిగా అగ్గి తెగులతో పూర్తిగా పోవడం అటువంటిది జరిగింది ఈరోజు దేవరాపిల్ల మండలం వాలా పంచాయతీలో సిపిఎం పార్టీ పర్యటించి రైతులు గిరిజన రైతుల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఈరోజు గిరిజన రైతులు వేలాది రూపాయలు అప్పులు తీసుకుని వచ్చి ఈరోజు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర పెట్టుబడులు పెట్టారు ఎక్కడా కూడా ఒక్క పిక్క కూడా ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు మొత్తం జీడి తోటలన్నీ కూడా పూర్తిగా స్మాష్ అయిపోయి ప్రభుత్వం ఏమో కోటేశ్వరులు ధనవంతులు పండించినటువంటి బామాయిల తోటలకి పెద్ద పెద్ద పంటలకి ఈరోజు రాయితీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి జీడి రైతులు మాత్రం ఆదుకునే పరిస్థితి లేదు వీళ్ళకి ఎరువులు ఇవ్వడం కానీ అదేవిధంగా పురుగు మందులు కానీ ఆ విధంగా రైతుల్ని రుణాలు ఇచ్చి ఆదుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపించట్లేదు అక్కడ ఉన్నటువంటి ఆర్టికల్చర్ ఆఫీసర్స్ కూడా ఈరోజు ఆ సమయంలో వచ్చి వీళ్ళకి పంటల జీడి జీడి రైతులు తెగుళ్ళు వచ్చినప్పుడు ఏ బందులు కొట్టాలి ఏం చేయాలనేటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా జీడి రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయి ఈరోజు ఉన్నారు రైతు భరోసా అనేటువంటిది ఈరోజు సక్రమంగా రావట్లేదు రైతు భరోసాకి వెళ్తే ఈరోజు మీ భూములన్నీ ఆన్లైన్లు అవ్వలేదు మీ పట్టాలు ఆన్లైన్లు అవ్వలేదు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది దానివల్ల రైతులు ప్రధానంగా గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ఈ జిల్లాలోని దావరాపల్లి నుండి చీడికాడ మాడుగుల రాయికాటం రోలుగుంట గొలుగొండ నాతవరం దాదాపు లక్షలాది ఎకరాల్లో ఉన్నటువంటి జీడితాటలన్నీ కూడా పూర్తిగా పోయాయి ప్రభుత్వం ఎంటల జీడి రైతులు ఆదుకొని వాళ్ళకి ఎంటలే నష్టపరిహారం ఇవ్వాలి ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి హార్టికల్చర్ అంచనా వేసి ప్రభుత్వాన్ని నివేదిక వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం